నాకు ఇక్కడ కిందకు వచ్చే వరకు మా మన మీటింగ్ అనుకున్నాను, ఇక్కడ మా టీచర్స్ ఉంటారని తెలియదు, అందుకని మాట్లాడుకోవడానికి కొంచెం భయంగా ఉంది. నందు నా క్లాస్మేట్స్ నాతో పాటు చదువుకున్నారు, అసలు మీరు వస్తారు కూడా నాకు తెలియదు, మీరు ఉంటారు కూడా ఎలా కలవాలని అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అందరూ వచ్చారా. ఇది నాకు చాలా అరుదైన అవకాశం, అరుదైన అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నాకు పాఠాలు నేర్పిన, అంటే నాకు పాఠాలు నేర్పలేదు, విలువలు నేర్పించారు మా టీచర్స్ నాకు. అంటే చాలామందికి నేను యాక్టర్ అయ్యాక సడన్గా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ వచ్చిందా అట్లా అనుకోలేదు, అది రాలేదు. మా ఫ్రెండ్స్ అందరు తెలిసి వాళ్ళని అడిగితే చెప్తారు, మేము స్కూల్లో మన అసెంబ్లీ అయిపోయిన తర్వాత పొద్దున్న పూట ఒక ఏదో సాంగ్ పెట్టి మమ్మల్ని అందరినీ డ్రిల్ చేసుకుని వెళ్ళమని చెప్పాడు క్లాస్ రూమ్స్కి. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉండే, నేను మొత్తం స్కూల్ అంతా ఎదురు చూసేవాడిని కదా, నా డ్రిల్ కోసం ఎదురు చూసేవాడిని, ఎందుకంటే చాలా ఇన్స్పైరింగ్ ఉండేది, మంచి పాటలు ఉండేవి, దేశభక్తి పాటలు ఉండేవి. అలాగే మాకు విజయలక్ష్మి టీచర్ కానీ, సౌరీష్ టీచర్ కానీ, ప్రతి ఒక్కరు టీచర్స్ ఇక్కడ ఏదో రకాల పాటలు పిల్లలు నాకు గుర్తున్నాయి. ఏంటంటే ఒకసారి విజయలక్ష్మి టీచర్ కొట్టాను, ఒకే ఒకసారి కొట్టాను, ఇంకెప్పుడు మళ్ళీ నేను జాగ్రత్త పడిపోయాను, ఇంకేమో ఎవరి దెబ్బలు తిరగడం. దానికి కూడా ఏంటంటే ఏదో నేను ఇప్పుడు జోక్స్ తెలియదు నాకు, స్కూల్ టీచర్ నేర్పించడం కామ్ కూర్చునేవాడిని, ఏదో పెద్ద అంత పరిజ్ఞానం లేదు, అంత తెలివితేటలు లేవు కాబట్టి జాగ్రత్తగా చదువుకుందామనే భయం ఉండేది, అంత తెలివితేటలు లేవు నాకు. సో కష్టపడి చదువుదామన్న తప్పని ఉండేది. అలాగే సో ఏదో ఒక ఇష్యూలో మన నెపోలియన్ పాఠం చెప్తా ఉంటే పక్కనే వాడు సమీర్ ఎవరెవరు ఉన్నారు సుందర్ తనేమో వీడేమన్నా అంటే నెపోలియన్ బోనపార్ట్ అంటే ఏ పార్టీ అడుగురు ఏ పార్టీ అడుగురు అంటే వెటకారం చేయడానికి వీడు చేసినందుకు నన్ను ఆ టీచర్ కొట్టిన దెబ్బలు ఈ రోజుకి నాకు ఆవిడ చూడగానే ఫస్ట్ ఆదాపే గుర్తొచ్చింది నాకు. అలాగే ఎక్కడ మనకి నేను చదివిన మిషనరీ స్కూల్ సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, దాంట్లో నేర్చుకున్న పాఠాలు కానీ, దాంట్లో నేర్చుకున్న విలువలు కానీ ఈరోజు నేను ఇంత బలంగా పోరాటం చేయడానికి నాకు నెల్లూరులో మా టీచర్లు, మా సెయింట్ జోసెఫ్ స్కూల్ నాకు నేర్పించిన పాఠాలు విలువలే నన్ను ఈ రోజున ఎంతో కొంత నాదైన వంతు కృషి చేయడానికి మన సమాజానికి, మన రాజకీయాల్లోకి కొంత విలువలతో బాధ్యతతో కూడా రాజకీయాలు చేయాలని తీసుకురావడానికి మా టీచర్లు నేర్పిన పాఠాలు, నా సెయింట్ జోసెఫ్ స్కూల్ టీచింగ్ మెథడ్స్, ఇది నాకు చాలా ఆనందంగా కలిగించింది. సతీష్, విఎన్ సతీష్ నాకు ఎక్స్పీరియన్స్ ఏముండే అంటే వీడు నేను మా ఇంట్లో నుంచి మా అమ్మ బోయిన పంపించేది ఏదో మామిడికాయ పప్పేసి బాగా అసలు ఏముంటుందని టిఫిన్ క్యారీలో పెట్టగానే ఒకలాంటి వాసన వచ్చింది, తినబుద్ధి వేసేది పాప వీడు తింటాం వీడు నాకు పెట్టేవాడు చిన్న చాలా మా ఇంకెక్కడ చేరే చిన్న దోశలు చేసేవాడు, వాడు ఒక్కటి తినేవాడు కదా అందరూ మేము తినేసేవాళ్ళం వాడి దగ్గర నుంచి. చాలా సుందరరామ్ రెడ్డి, నిరంజన్, సమీర్, మహీధర్, మహేష్, రమేష్ కదా, రామకృష్ణ రాజు నా ఫ్రెండ్స్ చాలామంది అబ్రాడ్ వెళ్ళిపోయారు, దివాకర్ ఉండేవాడు, పద్మజ గారు నా సీనియర్ అంటే ఒక సంవత్సరం సీనియర్ కూడా చాలా పెద్ద సీనియర్లా ఉంటారు. యాక్చువల్లీ నాకు ఇది చాలా అరుదైన అవకాశం, నా టీచర్ని నాకు నిజంగా సార్ నాకు తెలీదు, చాలా ఆశ్చర్య చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. నా క్లాస్మేట్స్కి, నా స్నేహితులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. నాకు చాలా అరుదైన అవకాశం మా టీచర్ని, ఎందుకంటే నాకు ఇంకొక టీచర్ గారు లేరా, ఇమాన్యుయల్ టీచర్ గారు సార్. సో నాకు ప్రతి పాఠం ఎందుకంటే చదువుకుని చాలా రెగ్యులర్ చదువుకుంది నేను చాలా తక్కువ రెగ్యులర్ స్కూలింగ్కి వెళ్ళింది, ఎందుకంటే ఆ రోజు మా టీచర్లు తిట్టేవాళ్ళు నువ్వు ఎందుకు రావట్లేదు అది అంటే నాకు చెప్పలేకపోయాను. ఆ రోజు నాకు బ్రాంకైటిస్ ఉండేది, ఆస్తమా ఉండేది, సో మంత్స్ టుగెదర్ వీక్స్ టుగెదర్ బెడ్ కన్ఫైన్ అయిపోయాడు, అది చెప్పలేకపోయాను బయటికి. అందువల్ల నాకు అందుకే రెగ్యులర్ స్కూలింగ్ నాకు అలవాటు తప్పింది. కానీ వాళ్ళు నేర్పించినది ఏంటంటే ఈ రోజుకి మొన్న కూడా మేడం టీచర్ నెపోలియన్ గురించి చదువుకుంటా ఉన్నాను మొన్న, ఆ రోజు మీరు చెప్పి వదిలేసినా కానీ ఇంకా ఈ రోజుకి నేను వదలలేదు. సో మీరు చేసిన హిస్టరీ పాఠాలు కానీ అలాగే కమలాకర్ సార్ చేసింది కానీ, కమలాకర్ సార్ చెప్పేది మన మ్యాథమెటిక్స్ కదా పీపీటీ, ఇవన్నీ
ఎన్సీసీ నన్ను తీసుకెళ్ళమని చెప్పాను, నేను ఒకటి మాట ఒకసారి ఇది పెడితే వెళ్తాను, రెండు మూడు క్లాసులు వెళ్ళిన తర్వాత అది కూడా ఎక్కువ చేశాను. నాకు ఎన్సీసీ కూడా మిగతా వీళ్ళందరూ వెళ్ళాను. సో నాకు ఇలాంటి అరుదైన అవకాశం ఇచ్చిన నా స్నేహితులందరికీ, మా టీచర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా టీచర్లకి మా గురువులకి పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఇంకొకసారి మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలుపుకున్నాను. మీరు మాట హలో, నా పేరు కనక దుర్గా, తెలుగు టీచర్గా టెన్త్. కనక దుర్గ నా పేరు. తను తెలుగులో పవన్ కళ్యాణ్ నాకు పరిచయమైన విషయం మీకు చెప్పాను. ఆ రోజు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, కాకపోతే చాలా మార్కులు వచ్చేసాయి. తను అప్పట్లో ఇంగ్లీష్ మీడియం కదా, కొంచెం తెలుగు డిఫికల్ట్గా అనిపించేదేమో. తర్వాత తను సొంతంగా చాలా బాగా నేర్చుకున్నారు. తను సొంతంగా బుక్స్ రాస్తున్నట్టు కూడా విన్నాను నేను. తర్వాత ఆర్టికల్స్ రాస్తుంటారు ఈనాడులో, చాలా బాగా రాస్తుంటారు. తను తన భాష ఇంత చక్కగా నేర్చుకున్నాక నాకు చాలా సంతోషం వేసింది. అంతేకాకుండా టీచర్ పాఠం చెప్పేటప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది అని రాసుకున్నాడు ఈనాడులో. ఆర్యభట్టు అనేటువంటి గ్రూప్లో ఉండేవాడిని, నేను మ్యాథ్స్ సైన్స్ అన్నీ బాగా చేసేవాడిని, తర్వాత తెలుగు బాగా నేర్చుకున్నాను అన్నాడు. తను సొంతంగా బుక్స్ రాస్తున్నందుకు నాకు చాలా సంతోషం అనిపించిందండి. తనకి తెలుగు భాష మీద ఇంత మంచి పట్టు సాధించారు. అంతేకాకుండా తను చిన్న వయసులో సినిమాలు చేస్తారనే వాళ్ళు కదా ఫ్రెండ్స్, అట్లే నిజంగా సినిమాలోనూ చేరారు. తర్వాత సినిమాలో కూడా విభిన్నమైనటువంటి పాత్రలను తాను చాలా చక్కగా పోషిస్తారు. మన సొంత విషయం సొంత మనిషి అన్నట్లుగా చేస్తుంటారు. నేను కూడా కొన్ని సినిమాలు చూశాను తనవి, చాలా బాగా చేస్తాడు. తను మాట్లాడడం మాత్రం ఆ వాక్చాతుర్యం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. తనలో ఉండేటువంటి గొప్ప మనిషి. అంతేకాకుండా మంచి సద్విమర్శకుడు, ప్రతి విషయాన్ని తను చాలా చక్కగా విమర్శిస్తారు. తనకి తోట పని అవన్నీ ఇష్టం అని రాస్తున్నారు, అంటే వ్యవసాయ రంగం మీద తనకు చాలా ఇష్టంలాగుంది. తన రైతుల కోసం పోరాడడం అనేది నేను చాలా విని ఉన్నాను విషయాలు. మరి రైతు లేకుంటే మనకు భోజనం ఎట్లా వస్తుందండి? దేశానికి వెన్నెముక రైతు కాబట్టి రైతుల కోసం తను పోరాడడం కానీ, తర్వాత ఇంకొక అనాథలైన చిన్నపిల్లలకి తాను చాలా సహాయం చేస్తుంటాడని కూడా చదివాను. ఆ పిల్లలు ఎంతో కృతజ్ఞతతో తనకు తనతో చెప్పుకుంటుంటారు. ఆ విషయాలు కూడా మన పేపర్లో మనం చదివాం. పిల్లలు ఇప్పటికి కూడా టెన్త్ క్లాస్ అంటే నేను చేయను, క్లాస్లో ఉండేటప్పుడు లెసన్స్ అయిపోగానే పిల్లలకి ఎప్పుడు బోర్ కొట్టుకుందా అదే లెసన్ చెప్తే అని కాస్త పవన్ కళ్యాణ్ మాట చెప్పాననుకో, ఏ సీట్లో కూర్చునేవాడు టీచర్, ఎక్కడ కూర్చునేవాడు టీచర్, ఎట్లా మాట్లాడేవాడు టీచర్, వాళ్ళకి అంత సంతోషం అనమాట. అంటే పవన్ కళ్యాణ్ చిన్నపిల్లల మనస్తత్వాల్లో ఎంత బాగా చోటు చేసుకున్నారో చూడండి, అది మాత్రం నాకు చాలా సంతోషం. పిల్లలు నవ్విస్తారంటే అదే ఒక ఉపాయంగా చేసుకునేదాన్ని నేను. అలా పవన్ కళ్యాణ్ చాలా పాపులర్ అయ్యారు. తర్వాత ఇంకొకటి, తను జనసేన పార్టీ స్థాపించినప్పుడు అబ్బా ఇంత ధైర్యం ఉందా అనుకున్నాను, కానీ తర్వాత చూస్తే తాను క్లాసులో ఉండే పిరికితనము, అంటే పిరికితనం కాదనుకోండి, క్లాస్మేట్స్తో బాగా గుసగుసలాడుతుంటాడు, సంతోషంగా ఉంటాడు, క్లాసులో గ్రౌండ్స్ అనగానే కక్కటక్క వెళ్ళిపోతుంటాడు ఆటలకి, కానీ క్లాస్లో చాలా సైలెంట్గా ఉంటాడు, కామ్ గోయింగ్. తన ఫేస్లో కూడా ఏదో సాధించే మనస్తత్వమే కానీ అప్పట్లో మాకు అంతగా తెలియదు, చిన్నపిల్లలే కదా, టెన్త్ క్లాసులు అంటే 15 ఇయర్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు తను ధైర్య సాహసాలతో సమస్యను ఎదుర్కోవడం కానీ మన దేశ పరిపాలనలో రావాల్సినటువంటి విషయాల గురించి తను చాలా స్థూలంగా ఆలోచించడం కానీ, ప్రజలకు సానుకూలంగా ఉండాలి, మంది ప్రజారాజ్యం కాబట్టి వచ్చేటువంటి విషయాలు కానీ ఆ సమస్యలు కానీ తీరితే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు.
కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే తను ఈ పార్టీ స్థాపించారు, జనసేన పార్టీ అన్న, మనం అందరం చెరువులవే మందే ఈ పార్టీ అన్నట్లుగా స్థాపించారు. దానిలో తన ఎయిమ్ ఏంటో అర్థమవుతున్నది. అలాగే పవన్ కళ్యాణ్కి భగవంతుడు అన్ని విషయాల్లో సహాయంగా ఉండాలని, మనం అందరం కూడా తన పరిపాలనకి చాలా మెచ్చుకునేటట్లు పరిపాలన చెయ్యాలి. భవిష్యత్తులో తన యొక్క మనో అభీష్ట సిద్ధి జరగాలని, తన కోరికలు సఫలం కావాలని మనమందరం సంతోషంగా ఉండాలని. పవన్ కళ్యాణ్కి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలని, సుఖ సంతోషాలని అనుగ్రహిస్తూ ప్రతి నిమిషం తనకు తోడు నీడగా ఉండాలని నేను దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. దీన్ని నాకు చాలా ఓవర్వెల్మింగ్ మూమెంట్ అంటే, ఈరోజు నేను ఇలా ఉన్నా కానీ నాకు ఇంకా నాకు క్లాస్ రూమ్లో కూర్చున్నట్టు ఉంది నాకు. అలాగే సౌరీష్ టీచరు మాకు ఇంగ్లీష్ చెప్పేవారు, మా క్లాస్ టీచర్ కూడా. ఏదో ఒకసారి నాకు నెత్తి మీద దెబ్బలు పడినట్టు గుర్తుంది, గట్టిగా చేతులు ఇక్కడ ఎక్కడ పడినాయి గట్టిగా గుర్తుంది. ఇంకా దేనికో టీచర్ గారిని మాట్లాడమంటారు. చిన్నప్పటి నుంచి ఒబీడియంట్గా ఉంటాడు, కానీ వీళ్ళందరూ కూడా నాకు చాలా అంటే చాలా క్లోజ్గా ఉండటానికి కారణం ఏంటంటే, 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు 3 క్లాసులకి నేను క్లాస్ టీచర్గా ఉన్నాను. సో వీళ్ళందరూ మాకు సెయింట్ జోసెఫ్స్ స్కూల్ దగ్గర చాలా దూరం నుంచి నడిచి రావాలి. నా బ్యాగు, నా క్యారేజ్ బ్యాగు, బుక్స్ తీసుకోవటానికి వీళ్ళు పందాలు పెట్టుకొని నేను 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 అని వచ్చేవాళ్ళు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తీసుకొచ్చేసేసి క్లాసులో పెట్టేవాడు, నేను అనేదాన్ని బుక్స్ మోస్తే మార్కులు ఏం రావు అని. అంత అంత ఆప్యాయతగా, అంత ప్రేమగా, అంటే గురువు అంటే అంత అభిమానం ఉండేది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఆఫ్టరాలు అయిపోయాము. మేము సొంత స్కూల్ కూడా నడుపుకుంటున్నాము, వెలాంగిని ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నేను కరస్పాండెంట్ ఫౌండర్ అండ్ ఎవ్రీథింగ్. స్టిల్ నేను ఆ స్కూల్ని రన్ చేస్తున్నాను. కానీ అప్పటి పిల్లలకి ఇప్పటి పిల్లలకి వీళ్ళకి 40 ఏళ్ళు 40 పైన వచ్చినప్పటికి కూడా, వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయినప్పటికి కూడా మమ్మల్ని అప్పట్లాగే గౌరవంగా చాలా ప్రేమగా అభిమానంగా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికి కూడా. ఎస్పెషల్లీ అంటే ఈరోజు ఇలాగా జరుగుతుంది అని మాత్రం నేను కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను చిన్నప్పుడు ఒక చిన్న వాక్యం చెప్పాను, హెచ్చించుకుంటూ ఉంటే మనం తగ్గించబడతాము దేవుని వలన, తగ్గించుకుంటే హెచ్చించబడతాము అని బైబిల్ వాక్యాన్ని చెప్తే నేను చెప్పిన మాటని నన్ను కూడా గుర్తుపెట్టుకొని తన మీటింగ్స్లో చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా గౌరవంగా ఉంది. మా శౌర్య టీచర్ చెప్పారు, మా అని అందరూ మా స్టూడెంట్స్ అందరికి కూడా మా అనే అనుకుంటాము, మనమనే అనుకుంటాం. కానీ మేము టీచర్స్ అనేది మాకు ఫీలింగ్ లేదు. ఇప్పుడు నిజంగా చూస్తుంటే ఇందాక చెప్పినట్టుగా ఒక క్లాస్ లాగా ఉంది, కానీ మీటింగ్ లాగా లేదు నాకు. అలాగే మరి ఇంత గొప్ప స్థానాన్ని అధిగమించడానికి దేవుడు కూడా సహాయం చేస్తాడు. ఒక్కొక్క వ్యక్తి వలన ఎక్కడెక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో, ఎవరైతే చేయగలరో, ఎవరైతే కష్టపడగలరో, ఎఫర్ట్ పెట్టగలరో, ఎవరు సిన్సియర్గా ఉంటారో ఆ వాళ్ళకే కొన్ని బాధ్యతలు దేవుడు ఉపయోగిస్తారు, బాధ్యతలు పెడతాడు. బాధ్యతతో పాటు మరి బరువులు కూడా ఉంటాయి, బాధలు కూడా ఉంటాయి, ఎన్నెన్నో ఎదుర్కొంటూ వస్తున్నాడు. మేము పేపర్లో చూస్తున్నాము ఎన్నో క్రిటిసిజాలకు కూడా. నేనైతే చెప్తాను, క్రిటిసిజం చేసేదానికే ఇంపార్టెన్స్, ఎందుకంటే మన బ్యాక్లో మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడతారు క్రిటిసిజము, మన మొహాన్ మాట్లాడేది ఫేవర్ కోసం మాట్లాడతారు అని నేను అంటున్నాను. కాబట్టి ఏదైనా ఏమైనప్పటికీ కూడా మనల్ని సరిచేసుకోవటానికి ఒక క్రిటిసిజం అనేది మంచిగా తీసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే మా పవన్ కళ్యాణ్ నేను చేస్తున్నాను, ఏమనుకోవద్దు, తప్పకుండా ఎక్కలేనంత కొండంత ఎక్కలేని కొండని దేవుడు ఎక్కిస్తాడు. దేవుని ఆశీర్వాదం వల్ల తప్పకుండా తను ఎక్కలేనంత కొండని ఎక్కాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను, తప్పకుండా నా మరణాలకు ఇస్తాడని నేను అనుకుంటున్నాను. పవర్ కోసం కాదు తను పాటుపడుతుంది, న్యాయం కోసం అని మాకు బాగా అర్థమవుతుంది. నేను వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏమీ ఆశించట్లేదు, తనకు కావలసినంత ఉంది, తనకు కావలసినంత సంపాదించుకున్నాడు. కాబట్టి ఏదో ఏదో విషయాల కోసం కాదు, కానీ
మంచి చేయాలి అనుకునే సంకల్పంతో ఈ పార్టీని పెట్టాడు కాబట్టి తప్పకుండా దేవుడు తనకు సహాయపడతాడు, తన అండగా ఉంటాడు. దేవుడే ట్రాన్స్ఫార్మే మన చేతిలో ఉంటే స్విచ్లు ఏం చేయలేవు, ఏం చేయలేవు. కాబట్టి మనం అందరము స్విచ్లు వాంట్లు వాళ్ళమే కానీ దేవుడు సహాయం చేయాలి, దేవుడు సంకల్పించాలి. అలాంటి బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఉండాలి అని చెప్పేసి నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఎక్కలేనంత కొండంటే మరి టీచర్ నన్ను ఒక చిన్నదానికి కాదు మొత్తం దేశం ఉపయోగపడాలన్నా కూడా అమ్మా రిటైర్డ్ టీచర్ గారు కూడా ఒక నిమిషం అంటే ఆవిడ నన్ను ఇప్పుడు ఒక రిటైర్డ్ టీచర్ నన్ను ఎప్పుడు కొట్టలేదు ఆమె, కానీ ఆవిడ చూడగానే చాలా గౌరవం ప్రేమ భయం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు మా దగ్గర మాకు, ఎందుకంటే ఎందుకు ఆవిడ ఇష్టం అంటే మాకు కథ మంచి కథలు చెప్పేవాళ్ళు మాకు, మాకు స్టోరీ టెల్లింగ్ సెషన్ స్టోరీ టెల్లింగ్ క్లాసెస్ మంచి కథలు చెప్పేవాళ్ళు మాకు, మంచి మోరల్ టేల్స్ ఉంటాయి. నేను మాకు రిటైర్డ్ టీచర్ గారు ఒకసారి మాట్లాడదాం. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ వందనాలు. మీరు నేను చాలా తక్కువ మాట్లాడతాను ఎందుకంటే నాకు మాట్లాడడం ఇష్టం లేదు, జస్ట్ వినడమే ఇష్టం. దేర్ ఇస్ విల్ దేర్ ఇస్ వే అనేది నేను ఎప్పుడూ నమ్ముతాను. కాబట్టి పవన్ కళ్యాణ్ విల్ ఏదో తప్పకుండా దేవుడే దారి చూపిస్తాడని నమ్ముతూ ఆ బిడ్డకి మంచి భవిష్యత్తుని మంచి పరిపాలన దక్షతని ఇవ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. విజయలక్ష్మి టీచర్ గారు చెప్పినది నాకు గురువులు గౌరవం ఇవ్వలేని వాళ్ళం, ఎవరికి గౌరవం ఇవ్వడం అలాంటి నాకు ఎప్పుడు నేను స్కూల్ వదిలేశాను కానీ నా గురువులను ఎప్పుడు నా గుండెల్లోంచి వదలలేదు. ఎందుకంటే కారణం కూడా మేము టీచర్ మీరు చెప్పారనుకోండి అది మీరు గుర్తు ఎగ్జాక్ట్ ఏ క్లాస్లో గుర్తురావట్లేదు కానీ మూడు కాళ్ళ ముద్దుస్తులని ఒకటి ఉండేది ఎయిత్ క్లాస్లో. అది ఒక రాజు వేట నుంచి తిరిగి వెళ్తూ ఉంటాడు తన పరివారంతో, వెళ్తూ ఉంటే ఒక ముసలత్తును చిన్న మావి ట్యాంకర్ని నాటుతూ ఉంటాడు. తను మనోడు దూరంగా ఉంటాడు, అది పద్య భాగం కదా చూసి వెటకారం చేస్తాడు, ఏనా నువ్వు పెరిగి పెద్దయ్యి చెట్టు ఎదిగి దీని అంటే కాటి కాళ్ళు చాపుకున్నావు నువ్వు, నీకు ఎంత ఆశ జీవితం మీద నువ్వు తినేద్దామని అంటే ఆ పద్యం ఇలాంతా మొదటి మూడు ఇట్లా ఉంటాయి. తర్వాత ఆయన చెప్పేది ఏంటంటే నేను నా కోసం చేయట్లేదు, నా మనవడి తరం కోసం చేస్తాను, నా కోసం చేయట్లేదు. నేను కాటి కాళ్ళు చాపుకున్నాను కానీ నేను నా మనవడి కోసం తరం కోసం చేస్తాను, వాళ్ళ కోసం చెట్లు నాటుతున్నాను అంటే అది నాకు ఎంత బలంగా నాటుకుపోయిందంటే అది ఒక్క పాట చెప్పినప్పుడు టీచర్ తాలూకు గొప్పతనం, గురువు తాలూకు గొప్పతనం పాఠం ఎంత కన్విక్షన్తో చెప్తారో అది అంత బలంగా నాటుకెళ్ళిపోదు. నాకు ఆ రోజు నేర్చుకున్న పాఠం మనం ఏ పని చేసినా వచ్చే తరానికి తగులదు, వచ్చే తరానికి మంచి కానీ చెడు కానీ వచ్చే తరానికి వస్తుంది, ఈ తరం ఖర్చు పెట్టేసుకోవచ్చు. సో నాకు ఆ మూడు కాళ్ళ ముదస్సులు అనేది ఒక పని చేస్తే అది భావితరాలకు ఎలా ఉపయోగపడుతుంది లేదా భావితరాలకు ఎలా నష్టం కలుగుతుంది నాకు ఆ పాఠం నాకు నేర్పించింది. అందుకని ఈ రోజున ఒకసారి నేను మాట్లాడటం చాలామంది ఇబ్బంది కలిగించచ్చు, ఎందుకంటే నాకు భావితరం కనిపిస్తుంది ఈ పని ఈరోజు చేయకపోతే నష్టం భావితరాలకు అని. సో నాకు మా టీచర్ విజయలక్ష్మి టీచర్ నేర్పించిన పాఠం మూడు కాళ్ళ ముదస్సు నాకు ఎంత హత్తుకుపోయిందంటే ఈ రోజుగా నా పోరాటానికి అదే ఒక బలమైన హేతు అయింది, నాకు మూలస్తంభం అయింది. అలాగే నాకు ఇంగ్లీష్ మీద అంత ఆసక్తి నేర్పిన సౌరీష్ టీచర్ కానీ, స్టోరీ టెల్లింగ్ సెషన్స్ ఇలా కథలు చెప్పడానికి రిటైర్ టీచర్ కానీ, అలా కనకదుర్గ టీచర్ కానీ, అలాగే నాకు క్లాస్లో ఉన్నప్పుడు నేను ఎన్సీసీకి వెళ్ళైపోయాను కానీ తర్వాత నాకు ఇప్పటికి ఆ సేన అనేది నాకు రావడానికి, అలాగే మాకు విజయలక్ష్మి టీచర్ గారితో దెబ్బలు తిందేనంటే వీళ్ళిద్దరి దగ్గర దెబ్బలు తిన్నాను, సౌరీష్ టీచర్ దగ్గర విజయలక్ష్మి టీచర్ దగ్గర.
అరే ఒకసారి గుర్తు ఏంటంటే మీరు ఇప్పుడు బెత్తంతో కొట్టేవాళ్ళు ఒకేసారి ఇలా పెట్టేవాడిని తిప్పి లేదు ఇలా ఇలా పెట్టి కొట్టేవాళ్ళు ఇప్పుడన్నా. సో నాకు ఇవన్నీ చాలా ఆనందం కలిగించినాయి ఇవన్నీ. ఆ దెబ్బ ఏంటంటే ఆ దెబ్బలు ఇంకా గుర్తున్నాయి. ఆ భయం ఉంది, ఆ బాధ్యత కానీ మెలుగుతాం ఈరోజుకి. అలాగే మా విజయలక్ష్మి టీచర్ గారిని ఒకసారి మాట్లాడమని కోరుకుంటాం. సభకు నమస్కారము. ముఖ్యంగా చెప్పాలంటే ఇంత ఉన్నతమైన భావాలు గల పవన్ కళ్యాణ్ నా స్టూడెంట్, నాకు చాలా గర్విస్తున్నాను నేను. చాలా గర్వంగా ఉంది నాకు మా స్టూడెంట్ ఇంత గొప్ప ఏదంటే. ఆ సినిమాలు చూసినా అన్నింటిలో మంచి మంచి సందేశం కూడా, మంచి సందేశం ఉంది. ముఖ్యంగా ఆ సినిమా అంటే అత్తగారి దారేది, అది నేను చాలాసార్లు నేను చూస్తూనే ఉంటాను, ప్రతి చూస్తూనే ఉంటాను. ఎన్నిసార్లు అయినా కూడా మంచి సందేశం ఆ సినిమా ఉంది. నిజంగా నా చాలా నేను చాలా గర్వపడుతున్నాను ఇలాంటి స్టూడెంట్ నేను టీచర్ అయినందుకు. రేపు రాబోయే ఎన్నికలలో మంచి ఫలితం కష్టే ఫలి అనే చూపుతుంది కదా, ఖచ్చితంగా దానికి ఫలితం ఉంటుంది. కష్టపడేవాడికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది, దానికి అసలు తిరిగే లేదన్నమాట. అంటే నాకు అనుభవం కూడా అది. ఆ విధంగా ఎంతో కష్టపడి ఉన్నతమైన స్థితికి రావాలని కోరుకుంటూ భగవంతుని యొక్క కృప తప్పన ఉంటుంది భగవంతునికి. మేము కూడా భగవంతుని ప్రార్థిస్తాను రోజు కూడా. ఇంకా మీద కాలం నాకు ధైర్యం లేదు, ఇక ఈ రోజు నుంచి కూడా నేను రోజు దేవాలయం పోతుంటాను శివాలయానికి. మా ఇల్లు మూల పెట్టి కదా, మూల పెట్టి తప్పకుండా రోజు నేను ప్రార్థిస్తాను తను గెలవాలని. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ కాదు, ఇంకా కూడా ఎదగాలని కోరుకుంటూ. ఎదుగుతాడు కూడా, ఎదగాలి, ఎదుగుతాడు. ఇదే నా కోరిక. అలాగే మా కమలాకర్ సార్ గారిని కూడా ఒకసారి మాట్లాడమని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ సభకి ఏం చేసిన మా ఓల్డ్ స్టూడెంట్స్ మరియు మా స్టాఫ్ అయిన టీచర్స్ అందరికీ నమస్కారాలు. పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఎదగడానికి కారణం డిసిప్లైన్. మొదటి నుంచి డిసిప్లైన్ మేనర్స్ ఉంటే ఎవరైనా కూడా ఏ దాంట్లో అయినా కూడా వృద్ధిలోకి వచ్చి వారు అనుకున్నది సాధిస్తారని నా ఉద్దేశం. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా 22 సంవత్సరాలు సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో వర్క్ చేశాను. మొదటి నుంచి కూడా స్కూల్ అంతా నా హ్యాండ్ఓవర్లోనే ఉండేది. హెడ్మిస్టర్స్ లేనప్పుడు కానీ ఏదైనా ఏ క్లాసులు ఏమి జరిగినా నేనే కంట్రోల్ చేసేవాడిని. అంటే టీచర్స్కి కానీ స్టాఫ్కి కానీ నా మీద అంత గౌరవము, కంట్రోలు. మాస్టర్ గారు ఉంటే చాలు, కమలాకర్ మాస్టర్ గారు ఉంటే అన్నీ చూసుకుంటారు. ప్రతిసారి ఎక్కడ టూర్కి పోయినా నన్ను తప్పకుండా వాళ్ళతో పాటు తీసుకుపోయేవాడు, బస్సులు అయితే ట్రైన్లు అయితే. అందువల్ల పవన్ కళ్యాణ్ గారికి నేను కోరుకునేది ఒకటి, జీవితంలో ఏదన్నా సాధించాలంటే మన యొక్క కృషి ఉండాలి. మన కృషితో పాటు భగవంతుడి కృప కూడా ఉండాలి. దానికోసం మన ప్రజలంతా ఆయన్ని ఏదైతే కోరుకుంటున్నాడో అది సాధించాలని మన అందరి కోరికగా భావించి భగవంతుని ప్రార్థించాలని నా కోరిక. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మా స్టూడెంట్స్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రొట్టెల పండుగ కూడా మాకు, ఎందుకు రొట్టెల పండుగ పెట్టుకున్నానంటే నాకు నెల్లూరు యాక్చువల్లీ ఇంకొక 1 మంత్ తర్వాత, ఇంకో 20 డేస్ తర్వాత రావాలి. కానీ ఎందుకు రొట్టెల పండుగ అయినా కానీ నాకు మా స్కూల్లో గుర్తుంది. నాకు ఇంకా చాలా చాలా విపరీతమైన రద్దీ ఉండేది. వెళ్ళి చదువు రొట్టెలు ఉంటే చదువునే వస్తారని చెప్పి ఎవరో ఒకరు నన్ను తీసుకెళ్ళేవాళ్ళు అక్కడ తీసుకెళ్ళి. దొరికేది కదా మా చదువు రొట్టెలు, అందుకే చదువు రాలేదు నాకు. కానీ ఇది చాలా గొప్ప మన సంస్కృతి. అన్ని మతాలు, అది ఉండటానికి ఇస్లాం సంస్కృతి అయినా కానీ రొట్టెల పండుగ అన్ని మతాలకి పాటించే వాళ్ళందరూ వస్తారు. దాంట్లోకి వచ్చి దానికి ఆ రొట్టెలు వదులుతారు, ఆ రొట్టెలు తీసుకుంటారు. ఇది నాకు చాలా అద్భుతంగా ఉండేది చిన్నప్పటి నుంచి చూస్తుంటే. ఇంత అన్యోన్యమైన సంస్కృతి ఉందా దేశంలో, ఇది 10 మందికి తెలియజేయాలని చెప్పి దాంట్లో నేను 1-2 సందర్భాలు రావాలనుకున్నాను. కానీ యాక్టివ్గా అనుకున్నప్పుడు కుదరలేదు. కానీ నాకు ఈ సందర్భం నాకు రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. రొట్టెల పండుగ రోజున ఈ 3 రోజులు జరిగే 3-4 రోజులు 3 డేస్ 5 డేస్ 5 డేస్ యాక్చువల్గా ఒకరోజే ఉండేది కదా, ఒకరోజే ఉండేది. సో నాకు ఆ రోజు ఈ రోజు రావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది.
అలాగే ఇది నేను క్యాడర్ మీటింగ్ లేదంటే పార్టీ కార్యకర్తల మీటింగ్ అనుకోలేదు. ఎందుకంటే నేను ఇంకోసారి నెల్లూరు వచ్చినప్పుడు ప్రత్యేకించి పేరు పేరు ప్రతి ఒక్కరిని మా మీ అందరిని కలుస్తాను. మిమ్మల్ని వైజాగ్ వచ్చారు కదా, ఆ కేసు అయిపోయిందా? అలాగే అంటే మేము బయట అందరికీ కూడా చెప్పాల్సింది ఏంటంటే, మెయిన్గా ఒక పార్టీ నడపడం చాలా కష్టసాధ్యమైన విషయం. నాకు ఇది సరదా కాదు, పొలిటికల్ పార్టీ నడపడం. నిజంగా నేను ఏ కోరిక లేకుండా వచ్చాను. ఎందుకంటే సగటు విద్యా వ్యవస్థ విలువలతో లేకపోతే దేశం భ్రష్టు పట్టేస్తుంది, విలువలు పతనం అయిపోతూ ఉంటాయి. ఈరోజున డబ్బులతోటి ముడిపడిన రాజకీయం ఉంది అంటే, ఆ స్థాయికి వెళ్ళిపోయిందంటే దానికి సరిగ్గా మన విద్యా వ్యవస్థ సరిగ్గా లేదని, మన గురువుల్ని గౌరవించుకోలేని గురువులు. నా ఉద్దేశంలో రాజకీయ నాయకులు జీతాల కంటే కూడా ఫస్ట్ గురువులు జీతాలు కానీ పెంచగలిగితే నిజంగా సమాజంలో చాలా బలమైన విలువ. అలాంటి అని మా చిన్నప్పుడు నేను చీరాల్లో చదువుకున్నప్పుడు మాకు తెలుగు టీచర్ ఉండే, ఆయన వచ్చి మా పెద్ద ఆయన వచ్చి నాకు ఊరికి వెళ్ళడానికి డబ్బులు ఉండేవి. ఆయన తప ఆయన ఇంట్లో వాళ్ళతో మా చిన్న తడికిల క్లాస్ రూమ్, ఆయన వెళ్ళి మాట్లాడుతుంటే నాకు ఆ మాటలు చాలా అనిపించేవి. పాపం డబ్బులు ఉండవు ఏంటి అనుకునేవాడిని. ఈ రోజుకి నేను ఏ మారుమూలకి వెళ్ళినా కానీ టీచర్లు పడే అవస్థ, ఎందుకంటే చాలా టీచర్ వ్యవస్థ, టీచర్ ఉద్యోగం తీసుకున్నారంటే ఇష్టపడి చెప్తారు, చెప్పడం టీచింగ్ ఇష్టపడి వెళ్తారు చాలామంది. మరి దానికి కానీ మన సరైన పారితోషికం కానీ దానికి కానీ కావాల్సిన క్వాలిటీ జీతం కానీ ఇవ్వలేకపోతే పిల్లలకి ఏ పాఠాలు చెప్తారు టీచర్స్? పిల్లలకి పాఠాలు చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో సమస్యలు వంద ఉంటాయి. ఇంటికి వెళ్ళగానే ఏం జరుగుద్ది, ఎలా పెట్టాలి ఇవి అని, ఇన్నిటి సమస్యలను అధిగమించి, ఆర్థిక సమస్యల్ని, కుటుంబ సమస్యలను అధిగమించి కనీసం ప్రభుత్వం చేయగలిగేది ఆర్థికంగా బలంగా టీచర్లకి తోడ్పడితే నిజంగా ఈ సమాజం చాలా బలమైన సమాజంగా చెందుద్ది, చాలా ఆరోగ్యకరమైన సమాజంగా ఉంటుంది. ఈరోజుకి మాకు టీచర్లు నేర్పించిన పాఠాలు ఎందుకు ఉదహరిస్తున్నానంటే, మా టీచర్లకి ఆ రోజు నాకు ఇప్పుడు కంపేర్ చేసి పాప జీతాలు లేవు, అది గొప్ప జీతాలు కాదు. దాంట్లో సర్దుకుపోయి నాకు ఈరోజుకి విజయలక్ష్మి టీచర్ గారు ఎలా వచ్చాడో నాకు తెలుసు, బస్సుల్లో దిగి వచ్చేవాళ్ళు. అలా ప్రతి ఒక్కళ్ళు మాకు కమలాకర్ మాస్టర్ గారు ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించేది ఇష్టంతో చేశారు. ఆ విలువ, ఒక్కసారి పెట్టిన విలువ ఇంతమందికి తీసుకురాగలిగింది, వారు పెట్టిన విలువ. అలాంటిది మా టీచర్లకి నేను జనసేన నుంచి నేను ఆశిస్తుంది, నేను చేయబోతుంది. ముందు విద్యా వ్యవస్థ, ముఖ్యంగా విద్యని అసలు డబ్బులు తీసుకోలేని విద్య, అందరికీ సంపూర్ణ విద్య లభించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ లభించాలి అంటే ఇది డబ్బులతో ముడిపెట్టకూడదు. అందుకని అది ఫ్రీ విద్య, ఎవరైనా సరే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంటే దానికి ప్రభుత్వం అలాంటి విద్యా సంస్థలకు కానీ అలాంటి టీచర్స్ కానీ అండగా నిలబడాలి. అలాగే టీచర్స్కి చాలా బలమైన ఆదాయం పెరగాలి. సో ఆ దిశగా నేను మేనిఫెస్టోలో కూడా ఆలోచిస్తూ ఉన్నాను. అందుకని ముందుగా టీచర్లని, గురువుల్ని కానీ చాలా బలమైన విలువలతో ఉన్న టీచర్లు కానీ ముందుకు తీసుకురాగలిగితే సమాజం అటంతటం దానంతట అదే చాలా బలంగా పెరుగుద్ది, మార్పు చెందుద్ది. అందుకని నేను మా టీచర్ల నుంచి నేను మీకు మాట ఇచ్చేది ఏంటంటే, నా గురువులందరికీ విద్యా వ్యవస్థ మీద మీరు నాకు నేర్పించిన విద్య, కొద్దిపాటి విద్యకి నేను ఇంత బలంగా ఉండగలిగినప్పుడు ఫ్యూచర్లో మీరు నేర్పించిన విద్యని మొత్తం రాష్ట్రం అంతా, దేశం అంతా కూడా నా వంతు కృషి ఒక బలమైన విద్యా వ్యవస్థను క్రియేట్ చేయడం తోడ్పడతాను, మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అలాగే విద్యా వ్యవస్థ అనేది టీచర్ ఉద్యోగం అంటే చాలా ఆదాయం పొందేది అనిపించాలి, అంతేగాని ఏదో కూర్చోబెట్టి చాలా చాలీ చాలని బతుకులు, బడిపంతులు బతుకులని చాలా మనం ఒక బాధగా మాట్లాడతాం. కానీ బడిపంతులు అనేది చాలా ఉన్నతమైన విద్య, ఉన్నతమైన ఉపాధి, అలాంటికి రావాలంటే దానికి తగినంత పారితోషికం, జీతకం కల్పించాలి. టీచర్లకి షుడ్ బి ద హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ అవ్వాలి. దానికి దిశగా నేను జనసేన పార్టీ నుంచి అడుగులేస్తాను, మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, అక్క చెల్లెలకి, ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇది నేను మీరు ఇంతకుముందు 2009 చూశారు, ఒక పార్టీ పెట్టారు ఇంటి నుంచి. నేను అందరూ అంటే నేను 1 సంవత్సరంలో 25 కోట్లు ట్యాక్స్ పే చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తిని. శ్రమపడ్డాను, కష్టపడ్డాను, నాకు ఏది తేలిక రాలేదు. చదువు రాకపోతే బికాజ్ ఆఫ్ నాకు ఈ బ్రాంకైటిస్, వీటి వల్ల సరిగ్గా చేయలేకపోతే ఆ పాఠాలు సరిగ్గా నేర్చుకోలేకపోయి ఈ రోజు 6 నుంచి 8 గంటలు చదువుతాను. ఇంత నేను కెపాసిటీ ఉండి కూడా నాకు ఎందుకు తపన పడుతున్నానంటే,
నేను కేవలం నా ఒక్కడిని ఇందాక నేను ఆ మూడు కాళ్ళ ముదసులు అనేది ఆ పాటలు సరదాగా చెప్పట్లేదు. మనస్ఫూర్తిగా నాకు నాకు బలం ఉండి, నాకు ఇంత బలమైన అభిమానులు ఉండి, మాట్లాడగలిగే శక్తి ఉండి, పోరాటం చేయగలిగే సత్తా ఉండి, ఇన్ని తప్పులు సమాజంలో జరుగుతున్నప్పుడు, ఇన్ని అనర్థాలు ఉన్నప్పుడు మాట్లాడటానికి కూడా నా స్థాయి వ్యక్తి కూడా ధైర్యం చేయకపోతే అది ఎవరు అడుగుతారని కాదు నేను తప్పు చేస్తున్నాను అవుతాను అనిపించింది. నా ఆఖరి శ్వాస అయితే ఇది నా ఆఖరి రోజు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి మనసాక్షి ఉంటుందన్న. మనసాక్షి ఏమంటుంది, నువ్వు అంటే నీకు అన్ని అవకాశాలు ఉండి పోరాటం చేయగలిగే శక్తి ఉండి నువ్వు ధైర్యంగా ఎదుర్కోలేకపోయాను, ఆ గిల్ట్ తీసుకోలేక నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకంటే నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవడానికి దీనికి ముఖ్యమంత్రి అవుతాను అవ్వనో ఇవని నాకు చాలా ఇన్సిడెంట్లో జరగచ్చు జరగకపోవచ్చు నాకు ఇర్రెలెవెంట్. కాకపోతే నేను నమ్మేది ఏంటంటే పోరాటం చేయటం, పోరాటం ఫలితాలను ఇస్తుంది. కానీ వెళ్ళి ముఖ్యమంత్రి స్థానంలోనే కూర్చుంటే పనులు జరుగుతాయి అనే వ్యవస్థ ఆలోచన విధానం నాలో లేదు. ఎందుకంటే పోరాటం చేసుకుంటే అది పదవి అనేది అది ఒక బాధ్యత, అదేదో ఒక నాకు ఏదో అలంకారం కాదు. నేను అందుకని దానికోసం ఎప్పుడు మాట్లాడను, ఎందుకంటే సహజ సిద్ధంగా రావాలి. నేను సినిమాలోకి వచ్చినప్పుడు ఒకేసారి ఇంతమంది ఇన్ని కోట్ల మంది అభిమానులు వస్తారు, ఇంత స్టార్టప్ వస్తారు, నేను ఎప్పుడు ఊహించను. నాకేం మంచి సినిమాలు చేయాలండే, మంచి మా రిటైర్డ్ టీచర్ చెప్పినట్టుగా మంచి స్టోరీ చెప్పాలి, మంచి విలువలతో మోరల్ వాల్యూస్తో కొంత చెప్పాలి. సినిమాకి వెళ్తే కొంత ఎంటర్టైన్మెంట్తో పాటు కొంత ఎన్లైటన్మెంట్ జరగాలి. అలా ఆలోచించేవాడిని, కొన్ని కుదిరేవి కొన్ని కుదిరేవి కావు, బట్ నెవర్దలెస్ ఐ యూస్ టు కీప్ ట్రైయింగ్. సో అలాగే ఈ పాలిటిక్స్లో కూడా నేను ఎట్లా అనుకుంటానంటే మన నా ప్రయత్నం నేను చేస్తాను, నా కృషి నేను చేస్తాను. భగవంతుడు ప్రకృతి ఎన్ని ఎంత ఆశీస్సులు వారికి మన వాళ్ళందరూ ఇచ్చే ఆశీస్సులు ఎంత కుదిరితే అంత. అందుకే నేను ఏమి ఆశించి పాలిటిక్స్లో చేయలేదు, ఎందుకంటే నేను చేయకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. ఎందుకంటే తప్పు జరుగుతున్నప్పుడు కూడా శక్తి ఉన్నవాడు సత్తా ఉన్నవాడు కామ్గా ఉండి అంత మించిన ద్రోహం ఇంకోటి ఉండదు. ఎందుకంటే నేను కూర్చోబెట్టి వేల కోట్లతో ముడిపడి ఉన్న రాజకీయ వ్యవస్థ, నేను వచ్చింది చాలా పట్టుమని డబ్బులు లేవు నా దగ్గర, సంపాదనకి చాలా ఉంది, సినిమాలు చేస్తే బోల్డన్ సంపాదించగలను. కానీ నాకు అనిపించింది ఎంత సంపాదించినా మనుషులు ఈరోజు చాలామందిని చూస్తే కొంతమంది జీవితాల్లో వేల కోట్లు ఉన్నాయి, పార్టీలు బార్లు లేదంటే పబ్లిక్ వీటి చుట్టూ తిరిగి వ్యవస్థ కుళ్ళిపోతూ ఉంటాం. సగటు మనిషి మీరు ఏ మారుమూలకి వెళ్ళినా, ఇచ్చాపురం వెళ్ళినా, అరకు వెళ్ళినా, ఇక్కడ మారుమూల నెల్లూరు గ్రామాలకు వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా సరే అక్కడున్న పేదరికం కానీ అక్కడున్న సమస్యలు కానీ చూస్తూ ఉంటే కడుపు మండుకుపోతూ ఉంటుంది. ఎవరు మాట్లాడండి దీని గురించి అని. ఒక ఎలక్షన్ నుంచి ఇంకో ఎలక్షన్కి ఎలా వెళ్ళాలో నాలుగు ఫస్ట్ 5 సంవత్సరాలు ఎలక్షన్స్ ఒక సంవత్సరం జరిగిపోతుంది. మొదటి సంవత్సరం వచ్చిన మమ్మల్ని ఏం అడగ నేను చేయలేము, రెండో సంవత్సరం ఇప్పుడే కదా ఇప్పుడు సర్దుకుంటున్నా ఉంటాం, మూడో సంవత్సరం వచ్చింది కొద్దిపాటి పనులండి మేము ఇప్పుడు సంపాదించకపోతే ఇప్పుడు సంపాదించుకుంటాను. పబ్లిక్ రాజకీయ నాయకులు అనే స్థాయికి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నాలుగో సంవత్సరం నుంచి వచ్చే ఎన్నికలకు ప్రిపరేషన్, ఇంకా 5వ సంవత్సరం ఏం జరగదు. అలా అయిపోయి పనుల్ని వెనక్కి పెట్టేస్తున్నారు. కనీసం అందరూ అడిగేది గొప్ప చదువులు అడగట్లేదు, గొప్ప విదేశాలు పంపించమని అడగట్లేదు, లక్షల ఉద్యోగాలు అడగట్లేదు. కనీసం అడిగేది సామాన్యమైన అవసరాలు, తాగడానికి సరే శుభ్రమైన నీళ్లు, కనీసం వసతి ఒక శుభ్రతగా ఉండే ఏరియాలు. ఇందాక నేను వస్తున్నప్పుడు పారిశుద్ధ్య కార్మికులు నాకు లెటర్ ఇచ్చారు, నెల్లూరు మేము ఎందుకు చేస్తున్నామంటే మేము చెత్త చెదారం తీయాలి, చనిపోయిన కళేబరాలు తీయాలి, మాకు సరైన ఉద్యోగం ఏమంటుందని మాకు జీతాలు లేవు, మేము దీని గురించి చేస్తుంటే మా మీద కేసులు పెడతా ఉన్నారు, వీటి గురించి మీరు మాట్లాడినంటే ఇవన్నీ మాట్లాడడానికి ఎవరికి టైం లేదు. సంపాదించుకోవడానికి టైం ఉంది కానీ సమస్యల మీద పరిష్కారం కృషి చేయడానికి ఎవరికి టైం లేదు. అందుకని జనసేన ఎందుకు వచ్చిందంటే నాకు ఈ సమస్యల మీద కృషి చేయడానికి, పని చేయడానికి. 2014లో కూడా పార్టీ పెట్టడానికి ఏంటంటే ఆ మూడు కాళ్ళ ముదస్సులు అనే కథలో ఒక టెంక నాటితే ఆ టెంక మొక్కై చెట్టై అది దానికి పూత పూసి కాయ వచ్చి రావడం ఒక 15-20 సంవత్సరాలు పడుతుంది. అలాగే ఒక తప్పు ఒక చెట్టు నరికేస్తే కూడా భావితరాలకి నీడని తీసేసినట్టు. అలాంటి తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ విడగొట్టడం కూడా అసలు మీరు ఆలోచించారా? విడగొట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా విడగొట్టాలి అంటే ఎవరికి ఆలోచన లేదు. భయాలు బలహీనతలు వీటి మధ్యలో విడగొట్టేసి సమస్యను ఎక్కడి దాకా పట్టుకొచ్చారంటే ఈ రోజుకి అనేక బీసీ కులాలని తెలంగాణలో బీసీ కులాలుగా గుర్తింపబడం, అనేక ఉపాధి అవకాశాలు చాలా అడ్డగోలుగా అయిపోయినాయి. ఇవన్నీ ఏంటంటే ఒక ఫ్యూచర్ థాట్ లేకుండా భవిష్యత్తు గురించి, భవిష్యత్ తరాలు ఏమవుతాయి ఈ పని చేస్తే, ఈ మాట ఇస్తే భవిష్యత్తు తరాలు ముందుకు వెళ్తాయి లేదా నష్టం ఏంటి, ఇవన్నీ మాట్లాడటానికి ఎవరు లేరు. అంత దురదృష్టి ఎవరికి లేదు. ఎంతసేపు ఈ పని చేస్తే ఎంత డబ్బు వస్తుంది, ఈ పని చేస్తే ఈ కాంట్రాక్ట్ చేస్తే ఎంత డబ్బులు వస్తుంది, ఇట్లా రాజకీయ వ్యవస్థ అయిపోయినప్పుడు
నాకు నాకు నిజంగా నేను గర్వపడట్లేదు. నేను ఒక నటుడు అయ్యి ఒక యాక్టర్ అయ్యి నేను రావాల్సి వచ్చిందండి రాజకీయాల్లోకి. నేను ఇందాక డ్రిల్ చేసుకున్నప్పుడు మా స్కూల్లో మాకు ఈ అసెంబ్లీ తర్వాత మేము వెళ్తున్నప్పుడు మనకి చాలా మంచి దేశభక్తి పాటలు ఉన్నాయి. అవి నన్ను విపరీతంగా ఇన్స్పైర్ చేసాయి. ప్రతిసారి అనేక సంవత్సరాలు ఆ డ్రిల్ వింటా ఆ పాటలు వింటా వెళ్తున్నప్పుడు నాకు ఒకటే థాట్, ఐ వాంట్ టు సర్వ్ మై నేషన్. నా దేశాన్ని నేను సేవ చేయాలి. అది ఏం సేవ చేయాలి ఆ వయసులో నాకు తెలియదు, కానీ సేవ చేయాలి. ఆ సేవ చెయ్యాలి చెయ్యాలనేది ఎంత కండిషనింగ్ అనుకున్నాను. ఆ రోజు ఈరోజు నన్ను ఇన్ని కోట్లు సంపాదించగలిగే కెపాసిటీని కూడా నన్ను వదిలేసి ఆ పని చేయించేలా చేసింది. అది ఒక విద్య, ఒక బలమైన సంకల్పం, ఆలోచన కానీ విద్యా వ్యవస్థలో పెడితే ఎంత మార్పు ఉంటుందో. ఈరోజు నేను ఎంత సమస్యలకు పరిష్కారం చేయగలనో తెలియదు కానీ సమస్యల మీద పోరాటం అయితే చేయగలం, సమస్యలను బయటికి తీసుకురాగలం. కొంత కొంత మార్పులు వస్తున్నాయి బయట. ఇది నా వంతు కృషిగా నేను ఒక క్లీన్ రాజకీయ వ్యవస్థ కోసం నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. సో దాంట్లో మీ అందరూ తోడ్పాటును అందించాలి, మీ సహాయ సహకారాలు అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా గురువులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అలాగే నా ఈ పర్టికులర్ మీటింగ్ నేను నాకు మా గురువులు ఉంటారని కూడా నాకు తెలియదు. మన సంబంధించిన పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తల మీటింగ్ అనుకుని వచ్చాను కిందకి. నా ఫ్రెండ్స్ నన్ను బాగా సర్ప్రైజ్ చేశారు, థ్యాంక్ యూ. ఇది నేను కోరుకుంటుంది కూడా ఏంటంటే నేను ఇంకోసారి నెల్లూరు ఒక రెండు వారాల్లో మూడు వారాల్లో తిరిగి నెల్లూరు వస్తాను. నేను నెల్లూరు వచ్చినప్పుడు నేను కూర్చోబెట్టి మీకు తోటి మోర్ డీటెయిల్గా మాట్లాడతాను. కానీ ఈలోపు ప్రతి ఒక్కరు అడుగుతారు, ప్రతి ఒక్కరు నన్నే కలవాలి నేనే చేయాలి అని అంటే సమస్య ఎక్కడుందంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ రాలేదు. ఒక ఇంటర్మీడియట్ లీడర్షిప్ రావాలి. నేను ప్రతిదాని ప్రతి ఒక్కరికి ఒక జనరేషన్కి ఓపిక లేదు అని నేను ఈరోజున బలంగా ఒక పొలిటికల్ వ్యవస్థలో పోరాటం చేయడానికి నా మూలాలు నా స్కూల్స్లో ఉన్నాయి. నా 7వ తరగతి 8వ తరగతి 9వ 10వ తరగతి అప్పటి నుంచి నేను బీజాలు వేసుకుంటూ వచ్చాను. ఓపిక ఉన్నాను, దెబ్బలు తిన్నాను. ఇందాక సర్వీస్ టీచర్గా చెప్పినట్టుగా క్రిటిసిజం ఉంటుంది, బుద్ధి పుణ్యానికి వెళ్తాను తిడతారు. ఎందుకు పడాలి అని అనుకో, నేను పడాలి తప్పదు, వేరే దారి లేదు. మాటలు పడాలి, ఎదగాలి, నలగాలి, తిట్లు పడాలి, ఇవన్నీ తట్టుకుని వెళ్ళాలి. లీడర్షిప్ ప్రతి ఒక్కరికి ఎలా ఉందంటే ఈరోజు జెండా పట్టుకుంటే వెంటనే ఎదిగిపోద్దాం అంటే అలా కుదరదు. ఇది నా మీద పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో రాకండి, సమాజం మీద ప్రేమతో రండి, దేశం మీద ప్రేమతో రండి, సమాజం మీద బాధ్యతతో రండి. ఎందుకంటే నేను నిజంగా మనస్ఫూర్తిగా నా గురువులు సాక్షిగా చెప్తున్నాను, జనసేన పార్టీ ఎలా ఉండాలంటే పవన్ కళ్యాణ్ మర్చిపోవాలి, జనసేన నిలబడాలి, జనసేన తాలూకు ఆశయాలు నిలబడాలి. పవన్ కళ్యాణ్ గుర్తుండిపోయినా పర్లేదు, కానీ నేను వ్యక్తిగతంగా అయితే నేను ప్రయత్నం చేయట్లేదు. అలాగే దాంట్లో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను మిమ్మల్ని కోరుకునేది కూడా ప్రతి మీ మీ ప్రాంతాల్లో ఒక జెండా పండుగ ఉంది, జెండా జనసేన తాలూకు జెండాను ఆవిష్కరింపజేయండి. అలాగే మెంబర్షిప్ డ్రైవ్కి కొత్త వాళ్ళు ఎవరిని వస్తారంటే నేను ప్రతిసారి ఏమంటానంటే మన ఏదో పుస్తకంలో చదువుతూ ఉన్నాను తేనెటీగల నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది. తేనెటీగలు ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని సేకరిస్తాయి, కలిసి ఒక తేనెతుట్టుని ఏర్పరుస్తాను. ప్రతిది పువ్వు నుంచి కొద్ది కొద్దిగా. అలాగే మనం ఇంతమంది కలెక్టివ్గా కలిసి మనం మన పార్టీ నిర్మించడానికి అందరం కలిసి ఒక ఎక్కువ మంది పని చేయాలంటే కుదరదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళతో వచ్చినంత ఒక 5 మంది ఒక్కళ్ళు ఇద్దరు మీరు చిన్న చిన్న ఇంక్రిమెంటల్గా చేయండి. సో మెంబర్షిప్ డ్రైవ్ కూడా ఒకేసారి కూర్చోబెట్టి బాధ్యత తీసుకోకుండా మీరు ఇంకొక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ఒక 4నో 5 మందినో టార్గెట్ పెట్టుకోండి. ఎవ్రీ పార్టీ మెంబర్, ప్రతి సభ్యులు, ముఖ్య కార్యకర్త ఎవరైనా మీరు దానికి మీరు ఎలాంటి పేర్లు పెట్టుకున్నా పర్లేదు, కానీ కనీసం ఒక 4ని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ఇది పవన్ కళ్యాణ్ కోసం కాదు, జనసేన కోసం కాదు, ఇంకొక పొలిటికల్ వ్యవస్థ రావాలి. ఇద్దరు పార్టీలే ఉన్నాయి. ఎప్పుడు కూడా చూడండి, సింగిల్ బెంచ్ జడ్జ్, 3 బెంచ్ జడ్జ్, 5 బెంచ్ జడ్జ్ అంటే ఆడ్ నెంబర్, వాడు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంటాడు. అన్లెస్ ఒక థర్డ్ ఫోర్స్ ఆల్టర్నేట్ ఫోర్స్ వస్తే తప్ప న్యాయం జరిగి. ఈరోజు జనసేన కానీ లేకుండా కానీ ఉన్నట్టు అనేక పదుల్లో ప్రతి జిల్లాలో అనేక పదుల సమస్యను సాల్వ్ చేయగలిగాను. ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, కనీసం ఒక కార్పొరేట్ లేడు, కనీసం ఒక ఎమ్మెల్సీ లేడు, కనీసం ఒక కౌన్సిలర్ కూడా లేడు. కానీ ఎందుకు మేము ప్రభావితం చేయగలుగుతున్నామంటే మేము బలంగా పోరాటం చేయగలిగాం.
ఇది నేను ఎందుకు కోరుకుంటానంటే మిమ్మల్ని అందరినీ అలా ప్రభావితం చేయడానికి మీరు ప్రతి ఒక్కరు నలుగురిని మేము మనం ఏం చేస్తాం ఒకసారి చెప్పండి, మొత్తం అన్ని ఇష్యూస్ చెప్పండి. అలాగే ముఖ్యంగా ఎనీ పొలిటికల్ పార్టీ, కొత్త పార్టీ వస్తుంది, మిగతా సీనియర్ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే ఉన్న 18 పై దాటిన యువకులందరూ పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు, జనసేన వైపు ఉన్నారు. వీళ్ళ ఓట్లు తీసేయాలని చెప్పి ఎవరిని వాళ్ళ ఉన్న ఓట్లు తీసేయటం. చాలామంది వెళ్తే బయట కుర్రాళ్ళు కూడా ఉంటారు, చాలా ఉత్సాహంతో అరుస్తూ ఉంటారు, పవస్తారు అంటారు, ముఖ్యమంత్రి అంటారు. అలా నినాదాలకి ఓట్లు రావు. మనందరికీ సమాజం బాగుపడాలని కోరుకుంటాం, దేశం బాగుపడాలని కోరుకుంటాం, కానీ కనీసం మన తాలూకు కాంట్రిబ్యూషన్ చేయం. మనకి ఎంత బద్ధకం అంటే సగటు మనకి వెళ్ళి మన ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా మనకు బద్ధకం. నేను యూత్ని కూడా అడుగుతున్నానంటే మీరు బాధ్యత తీసుకోకపోతే కనీసం మీరు ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా మీరు ప్రభుత్వాలకి నిలదీసే హక్కు మీకు లేదు. ఇది మీ నైతిక బాధ్యత. నేను ఈ రోజున పోరాటం చేయగలుగుతున్నానంటే నేను నైతికంగా నేను ముందుకు వచ్చాను, నేను పోరాటం చేస్తున్నాను. అందుకే నేను నైతికంగా నాకు బలం ఉంది. నైతిక బలం కావాలంటే కనీసం మన బాధ్యత మనం నిర్వహించాలి. అందుకే నేను ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువతి యువకులకి నేను కోరుకునేది ఏంటంటే ప్లీజ్ రిజిస్టర్ యువర్ ఓట్స్. మీ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. అలాగే రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళని ఉన్న పార్టీస్ కానీ గవర్నమెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఓట్లు తీసేయడానికి ఉంటాయి. ఈ ఓట్లు నాటి వెళ్ళిపోతాయి అంటే ఓట్లు తీసేయడానికి చేస్తూ ఉంటారు. అలా సమూలంగా దాదాపు 21 లక్షలు తీసేసింది ఇప్పటిదాకా. 21 లక్షల ఓట్లు యూత్ ఓట్లు తీసేశారు ఆ సపోర్టర్స్ కానీ. ఇది ఒక విచిత్రమైన పొలిటికల్ గేమ్. ఇది అందుకని మీరు ప్లీజ్ ఐ వాంట్ యూ టు బి అలర్ట్. మీరు ఇంకో అవగాహనతో తిరిగి ఓట్లు చేస్తే మళ్ళీ మీరు ఎందుకంటే 1 మంతే టైం ఇచ్చారు టిల్ అక్టోబర్ 31 దాకా ఇచ్చారు. ఈలోపు మీరు డిలీషన్స్ ఏమైనా ఉంటే ఒకసారి కరెక్ట్ చేసుకొని మళ్ళీ వెరిఫికేషన్ చేసి చేయించుకొని కొత్త ఓట్లు రిజిస్టర్ చేయించుకోవడంతో పాటు పాత ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఓట్లు తీసేస్తే మళ్ళీ తిరిగి రిజిస్టర్ చేయించుకోండి. మెంబర్షిప్ చేసినా కానీ అది ఓటుగా ట్రాన్స్లేట్ కానప్పుడు ప్రయోజనం ఏంటి? అందుకని మీరంటే ఫస్ట్ మెంబర్షిప్తో పాటు ఓట్స్ కూడా రిజిస్టర్ చేయించేసాను. అలాగే ఇది సమిష్టి కృషి. ఒక పార్టీ నిర్మాణం పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఫైనల్ లాస్ట్ ముగింపు మాటలుగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇండిపెండెంట్ ఐడెంటిటీ కోరుకుంటారు. ఒక పొలిటికల్ హ్యూమన్ నేచర్. నేను కోరుకునేది ఏంటంటే మన ఈ మధ్యన కూడా నేను ఎవరో మాట్లాడుతుంటే నేను మనుషులు 100,000 మంది తీసుకొస్తాను మీ పార్టీలో జాయిన్ అవుతానంటే నేను వాళ్ళని అడిగింది ఏంటంటే 100,000 మందిని ఎలా పట్టుకొస్తారు అంటే 2,000 మంది నా బంధువులు ఉన్నారన్న, మంచిది, మిగతా 98,000 మంది నా చుట్టుపక్కల ఉన్నారు, మిగతా అంటే ఇంకో 6,000 అంతే 8,000 మొత్తం, మిగతా 92,000 ఎక్కడి అంటే మీ ఫ్యాన్స్ వస్తారు కదా వాళ్ళతో కలిపారు. నేనేమన్నానంటే నా బలాన్ని మీ బలంగా ఎలా అనుకుంటారు? నేను అనేది నా బలం కాదు. వాళ్ళు నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఇష్టంతో ప్రేమతో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా చాలా బాధ్యతగా ఉంటాడు. వాళ్ళని ఎప్పుడు తప్పుతో పట్టించిన అభిమానులు నన్ను ఇష్టపడే వాళ్ళని కానీ రాజకీయాల్లోకి వచ్చినా కానీ. అలాగా ప్రతి ఒక్కళ్ళు చిన్నపాటి జెండాలు మోసేసి నాయకులకు ఎదిగిపోదాము ఫ్లెక్సీలు పెట్టేసుకుందాం అంటే నాకు అర్థం కావా? ఫ్లెక్సీకి ఎంత ఖర్చు అవుతుంది? 1,500 2,000 ఖర్చు అవుతుంది. ఫ్లెక్సీలు పెట్టుకుని నాయకులు ఎలా అవుతారు పని చేయకుండా? కష్టం. ఎందుకంటే నిజంగా చేసేవాడు ఏం ఆశించడు గుర్తు, ఎందుకంటే వాడిని పని గుర్తిస్తుంది. నేను ఎలాంటి నాయకులు నేను గుర్తిస్తానంటే ఒకసారి కొన్ని నాకు కూడా దాటి కనిపించవచ్చు. పార్టీ అనేది ఒక్కడిది కాదు. ఫస్ట్ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈగోలకి వెళ్తే ఎవడికి ఈగో లేదు, దేనికి ఈగో? గాంధీ గారు అశుద్ధం తీసేవాళ్ళు, అందరు అశుద్ధం. ఎందుకంటే లీడర్షిప్ తగ్గటం. ఎవరు పొలిటికల్ పార్టీస్లో బొట్టు పెట్టి ఎవరు ఎవరిని పిలవరు. మీకు ఇష్టం ఉంటే పార్టీలో రా. నన్ను ఎవరన్నా బొట్టు పెట్టి పిలిచారు పార్టీ, ఇది నా బాధ్యత, నాకు ఇష్టం. మనిషి ఏడుస్తూ ఉంటే, మనిషి కన్నీళ్లు పెడతా ఉంటే కష్టాలతోటి నా ఇష్టంతో వచ్చాను. నా అభిమానులు నాతో పాటు ఉంటారా, నన్ను తిడతారా, విమర్శిస్తారా, నేనేమి భయపడలేదు. అలాగే ఒక్కడి వల్ల పని సాధ్యపడద్దా? బాధ్యత మీకు లేకపోతే మీకు ఇంటిగ్రిటీ లేకపోతే ఎలా తీసుకెళ్తారు మూమెంట్?
లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ పీపుల్ క్లోజర్ అండ్ నియరర్. అంతే విడదీసేయటం కాదు లీడర్షిప్. వాళ్ళని పిలవలేదు, వీళ్ళని పిలవలేదని ఎవరు ఎవరిని పిలుస్తారు? ఫస్ట్ అది అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. నాకు మా గురువులు ఇంతమంది ఉన్నారు, నేను కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదంటే అడగండి మాకు, మా గురువులకి, మా కులం, మా టీచర్లకి ఏమని ఏ నాకు వాళ్ళు ఎవరు నాకు ఏమని తెలియదు. వాళ్ళు నేర్పించిన విలువలే నా కులం, వాళ్ళు నేర్పించిన విలువే నా పాఠం. అంతేగాని ఒక కులానికో ఒక మతానికో ప్రాంతానికో కాదు, ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఎవరితోటి కూడా చాలా బాధ్యతగా ఉంటాను. మరి నా నుంచి మీరే నేర్చుకున్నారు? మరి నేను ఇంతున్నాను, మీరు నా నుంచి మీరే నేర్చుకున్నారు? నేను ఎప్పుడో సెపరేట్ చేశానా మనిషిని మనిషికి? కేవలం అభిమానులు ఉంటేనే పార్టీ నడుస్తుందా, కుదురుద్దా? ఓకే, 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, కరెక్టే. అప్పుడు పార్టీ ఎంత ఉంటుంది? 40 మంది పార్టీ ఉండదు. కేవలం ఫ్లెక్సీలు కట్టేసి, జెండాలు కట్టేసి కాదు, మీరు చేసే పనులు నాకు గుర్తుంటాయి. ఈ ఉదారమైన మిగతా వాళ్ళని, కొత్త వాళ్ళని లోపలికి లాకపోతే పార్టీ ఎలా ఎదుగుద్ది? సమస్యలకు ఎలా పరిష్కారం? రోడ్డు మీదకి రావాలి. అందరూ పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉండదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక పని చేస్తుంటే మంచి జరుగుతుంది, చాలామంది వస్తారు. సినిమాలు నన్ను ఇష్టపడక్కర్లా, అంతకుముందు తిట్టిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ నేను చేసే పని మంచి అవుతుంటే వాళ్ళు జనసేనలోకి వస్తారు, వాళ్ళని ఆహ్వానించండి, ఎదురు వెళ్ళండి, ప్రేమించండి, లీగల్ తీసుకురండి. అది కదా పార్టీ నిర్మాణం. అంతేగాని కూర్చోబెట్టి ఈగో సాటిస్ఫై చేయడానికైతే నాకు ఆ భయాలు లేవు. ఏం జరుగుద్ది? నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ లేదు. భగవంతుడు కరుణిస్తే జరిగితే జరిగింది. అంతేగాని నేను పని, నేను పని చేయడానికి వచ్చాను ఇక్కడికి, నేను పని చేయడానికి వచ్చాను ఇక్కడికి, కష్టపడడానికి వచ్చాను. అంతేగాని గుర్తింపు వస్తే సహజంగా వచ్చింది, లేదంటే లేదు. అంతే, మా టీచర్ చెప్పింది, నేను మన సరదాగా చెప్పలేదు, మా సౌరీస్ టీచర్ చెప్పింది అంటానికి, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, అలాగే తనను తను హెచ్చింపబడ్డవాడు తగ్గించబడతాడు ఖచ్చితంగా భగవంతుడి దృష్టిలో. మరి మన బైబుల్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఇది బేసిక్. ఇది కానీ మన ప్రాక్టీస్, మనం మాట్లాడటం కాదు, ప్రాక్టీస్ చేయండి. అందరూ ఈగోలు తగ్గించండి, ఎలా కష్ట ఐక్యతతో ఎలా పనిచేయాలో చేయండి. ముక్కలు ముక్కలుగా విడిపోతే ఏం చేస్తాం సమస్య? అందుకని దయచేసి అందరూ, ఇది నేను ఒక్కళ్ళు వెనకేసుకురాను, అందరూ తప్పులు ఉంటాయి, సరిదిద్దుకోండి, ముందుకెళ్ళండి, కరెక్ట్ చేయండి. ఎందుకంటే నేను 25 ఇయర్స్ అనే పదం ఎందుకు మాట్లాడతానంటే, ఇలాంటి అజ్ఞానంతో కూడిన ఆలోచన విధానం ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు నేను ఎదిగేద్దామంటే ఎలా ఎదుగుతాం? బాధ్యత నన్ను ముందుకు తీసుకెళ్ళండి, కష్టాలు ఉంటాయి, గుర్తింపు రాదు. అందుకని ప్రతిదీ ఈగో గేమ్స్కి వెళ్ళకుండా దయచేసి అందరూ తగ్గి, తగ్గండి అందరూ. అభిమానులు కూడా చెప్తాను, కొత్త వాళ్ళని ఆహ్వానించండి, కొత్త వాళ్ళని ఎలవ్ చేయండి, రానివ్వండి. ఒక్క అభిమానులు చూస్తే సినిమాలు హిట్ అవుతాయా? మా విజయలక్ష్మి టీచర్ నా అభిమానం కాదు, ఆవిడ నేను విద్యార్థిని, అంతే. నా సినిమా బాగుంది చూస్తా, లేదంటే బాగా చూడరు, బాగా చేయలేదు అబ్బాయి అంటారు, అంతే. కేవలం అభిమానం నా మీద ఇష్టం ఉండొచ్చు, కానీ కేవలం అభిమానం చెప్పేసి అది ఇంకొక ఎదగనివ్వకూడదు. ప్రేమతోటి ఒకసారి మొక్కని ఇలా పట్టేసుకుంటే ఎలా ఎదుగుద్ది? దాని చుట్టూ ఇనుప కంచేస్తే ఎలా ఉంటుంది? మొక్క నొక్కేస్తే ఎలా ఎదుగుద్ది మొక్క? స్వచ్ఛంగా వదిలేదు దాన్ని, స్వేచ్ఛగా. అది మీరు దయచేసి మీరు అందరూ నేర్చుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.